స్మార్ట్ మీటర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. ఉదయ్ స్కీమ్ ఎఫ్ఆర్బిఎంకు లంక పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయేతరానికి మీటర్లను ఉదయ్ పథకంలో స్పష్టం చేసినందున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు చేసింది. అయితే ఎఫ్ఆర్బిఎం రూల్స్తో అన్నదాతలకు తీరని నష్టం జరుగుతుందని భావించిన కేసీఆర్ సర్కారు వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపునకు రంగం సిద్ధమైందా? విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. కేంద్రంతో గత బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న ఒప్పందం కారణంగానే స్మార్ట్ మీటర్లు బిగించాల్సి వస్తున్నదని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. 2017 జనవరిలో కేంద్ర ప్రభుత్వంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర డిస్కంలు త్రైమాసికంగా చేసుకున్న ఉదయ్ ఒప్పందాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి తాము ఒప్పుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు నిక్కచ్చిగా చెప్పారు. 2021 జూన్ 9 నాటి కేంద్రం ఎఫ్ఆర్బిఎం రుణ ప్రతిపాదనలకు 2017లో తీసుకొచ్చిన ఉదయ్ స్కీమ్కు ముడిపెట్టి విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశంలో సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. జనవరి 2 కేంద్ర ప్రభుత్వం ఉదయ్ పథకాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలతో కలిపి మొత్తం 27 రాష్ట్రాలు దీనిపై సంతకాలు చేశాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డిస్కంలు కలిపి ఈ త్రైమాసిక ఒప్పందంపై 2017 జనవరి 4 సంతకాలు చేశాయి. డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. తెలంగాణ డిస్కంల రెవెన్యూ లోటు 2016-17 4,380 కోట్ల రూపాయలు. 2015 మార్చి 31 నాటికి డిస్కంల నష్టాలు 9,875 కోట్ల రూపాయలు. 2015 సెప్టెంబర్ నాటికి 11,897 కోట్ల రూపాయలు అప్పులు చేరాయి. ఈ అప్పుల నుంచి డిస్కంలను బయటపడేయడమే ఉదయ్ స్కీమ్ ముఖ్యోద్దేశం. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం అప్పుల్లో 75% డిస్కంల పేరుపై నుంచి రాష్ట్ర ప్రభుత్వం పేరు మేరకు 2017 మార్చి 31 నాటికి బదిలీ అయ్యాయి. విద్యుత్ నష్టాలను తగ్గించడానికి ఒప్పందం ప్రకారం డిస్కంలకు కొన్ని నిబంధనలను విధించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఫీడర్ల వద్ద 2017 జూన్ 30 నాటికల్లా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ వినియోగదారులకు మినహా 500 యూనిట్లలోపు వాడే కనెక్షన్లకు 2018 డిసెంబర్ 31 నాటికి, 200 యూనిట్లలోపు వాడే కనెక్షన్లకు 2019 డిసెంబర్ 31 నాటికల్లా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి. ఆర్థిక క్రమశిక్షణ, డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించే వెసులుబాటు ఉండడంతో ఉదయ్ పథకంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు చేసింది. ఉదయ్ పథకంలో చేరే నాటికే వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు ఉండడంతో కేసీఆర్ సర్కార్ పథకంలో చేరింది. ఒప్పందం తర్వాత రాష్ట్రంలో ఒక్క స్మార్ట్ మీటర్ కూడా పెట్టలేదు. అయితే ఈ రూల్స్ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయానికి, ఉచిత విద్యుత్ పథకానికి ఆటంకంగా మారొచ్చన్న ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. ఈ నియమాలకు ఒప్పుకుంటే డిస్కంల ప్రైవేటీకరణ జరగొచ్చని అనుమానించింది. డీబీటీ పద్ధతిలో సబ్సిడీ చెల్లించాలంటే బోరుబావులకు మీటర్లు బిగించాల్సి ఉంటుందని, ఇది రైతాంగ సంక్షేమానికే నష్టమని భావించిన కేసీఆర్ సర్కార్ ఈ నిబంధనను ఒప్పుకోలేదు. దీంతో 4 ఏళ్లలో అప్పుల రూపంలో రాష్ట్రానికి సమకూర్చాల్సిన 30,000 కోట్ల రూపాయలు అందకుండా పోయాయి. అయినప్పటికీ కేసీఆర్ మీటర్లు పెట్టేందుకు సుముఖత చూపలేదు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు లేదని తెలియజేసేలా 2017లోని ఉదయ్ స్కీమ్లో మీటర్ల బిగింపు విషయంలో వ్యవసాయ వినియోగదారులను మినహాయిస్తున్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు. తర్వాత 2021లో తీసుకొచ్చిన నోట్లో వ్యవసాయ మీటర్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు చేపట్టాలంటూ పరోక్షంగా కేంద్రం నిబంధనలు తీసుకురావడంతో వాటిని కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించింది.
అయితే 2017లోని ఉదయ్ స్కీమ్ను 2021 నోట్ను కలగలిపి 2-1 అనేలా భ్రమింపజేసిన సీఎం రేవంత్ సాగుమీటర్లపై గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్చేయడానికి ప్రయత్నించారు. సాగుమీటర్లకు మీటర్లు పెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందంటూ అబద్ధాలు వల్లవేశారు. మోటార్లకు మీటర్లపై కేంద్రం విఫల ప్రయత్నాలు చేసింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం వాటికి ఒప్పుకోలేదు. మోదీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టమని ఒత్తిడి తెస్తే నా తల తెగిపడినా సరే పెట్టను అని మాజీ సీఎం కేసీఆర్ తరచూ చెప్పేవారు.